मन की यूनिट 3.1 नेल्सन मंडेला इंटरव्यू विथ लारी किंग गारु एवरिनी इंटरव्यू चेसारु नेल्सन मंडेला गारिनी इंटरव्यू चेसारु इक्कड मेन नेल्सन मंडेला गुरिंची फस्ट नि इच्चिनटुवंटि कोंत पार्ट चूसारु कदा ఈ పాట చదివితే ఏ నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలను రాయమని పీడిఎల్ అడిగితే మనకి రాయడానికి కొంతవరకు ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ నెల్సన్ మండేలా. అసలు నెల్సన్ మండేలా గారు ఎవరు అని మనం తెలుసుకుందాం. నెల్సన్ రోహిల్లాహ్ మండేలా 1918-20 2013 అంటే 2013 వరకు ఈయన ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఈ మధ్యన ఆయన చనిపోవడం జరిగింది. ఒక 7-8 ఇయర్స్ బిఫోర్ చనిపోయారు ఈయన. అప్పటి వరకు బతికే ఉన్నారు. మీరు కూడా చూసే ఉంటారు మీరు ఈయన. చాలా ఫేమస్ ఆఫ్రికన్ ఈయన. గెస్ట్ ఇంటర్వ్యూ ఫార్మర్ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ సివిల్ రైట్స్ అడ్వకేట్ నెల్సన్ మండేలా డెడికేటెడ్ లైఫ్ టు ఫైటింగ్ ఈక్వాలిటీ అండ్ అల్టిమేట్లీ హెల్ప్డ్ టోపిల్ సౌత్ ఆఫ్రికాస్ రేసిస్ట్ సిస్టమ్ ఎపార్థైడ్. ఇక్కడ ఎపార్థైడ్ అని ఇచ్చాడు చూసారా. వర్ణ వివక్ష అంటే కలర్ని బట్టి వివక్షను చూపిస్తే కనుక చూడండి, తెల్లవాళ్ళు నల్లవాళ్ళని వివక్ష చూపిస్తారు కదా, దాన్ని ఎపార్థైడ్ అని అంటారన్నమాట. ఈయన నల్లవాళ్ళు కదా. ఈయన నెల్సన్ మండేలా గారు ఆఫ్రికన్స్ అందరూ జనరల్గా బాగా డార్క్ కలర్లోనే ఉంటారు. మరి అలా ఈయన కలర్ని బట్టి వీళ్ళని వేరు చేయడం, ఆఫ్రికన్స్ నల్లవాళ్ళుగా ఉండడం అనేది ఆ వర్ణ వివక్ష నుంచి ఈయన బయటపడినటువంటి వ్యక్తి. ఈయన యొక్క ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నారంటే ఈయన సివిల్ రైట్స్ గురించి పోరాడినటువంటి వ్యక్తి, సివిల్ రైట్స్ కోసం పోరాడినటువంటి వ్యక్తి. అలాగే ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అవ్వడం, ఈయన అడ్వకేట్గా ఉండడం నెల్సన్ మండేలా గారు, ఆయన యొక్క జీవితాన్ని అంతటినీ దేనికి డెడికేట్ చేశారంటే వాళ్ళ యొక్క ఈ రేసిస్టమ్ అంటే జాతిని బట్టి మన వివక్ష ఏదైతే ఉందో ఆ జాతి వివక్షను అంతటినీ పోగొట్టుకోవడానికి అందరినీ కూడా ఈక్వల్గా చూడాలి, ప్రజలందరూ ఒకేలా ఉండాలి అని చెప్పి ఆ ఒక్క విషయం కోసం ఈయన పోరాడినటువంటి వ్యక్తి. ఈయన్ని జైల్లో కూడా పెట్టేశారు. ఫైనల్గా ఈయన ఏం చేశారంటే ఆయన అనుకున్నది సాధించడం అనేది జరిగింది. ఈయన సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అవ్వడం అనేది కూడా జరిగింది. యమాగ్వెని అవార్డ్స్ సార్, భారతరత్న, నోబెల్ పీస్ ప్రైజ్ అండ్ నిషాన్ ఈ పాకిస్తాన్ ఫర్ హిజ్ వర్క్స్ లాంగ్ వర్క్ ఫ్రీడమ్ కన్వర్సేషన్ మై సెల్ఫ్. ఈయన రాసినటువంటి కొన్ని వర్క్స్ని ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతరత్న వచ్చిందట, నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, తర్వాత నిషాన్ ఈ పాకిస్తాన్ అనేటటువంటిది కూడా వచ్చింది. ఈయన చేసినటువంటి లాంగ్ ఫ్రీడమ్ కోసం చేసినటువంటి ఈయన ఫైటు, ఫ్రీడమ్ కోసం ఈయన చేసినటువంటి దాన్ని అంతటినీ కూడా ఏం రాశారంటే ఫ్రీడమ్ కన్వర్సేషన్ మై సెల్ఫ్ అని రాశారన్నమాట. అంటే ఈయన చేసిన పోరాటాన్ని అంతటినీ కూడా ఈయన ఒక బుక్ రూపంలో రాయడం అనేది జరిగింది. వాజ్ ఈ సౌత్ ఆఫ్రికన్ యాంటీ అపార్థైడ్ రివల్యూషనరీ స్టేట్స్మెన్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ హూ సర్వ్డ్ ప్రెసిడెంట్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ టు 1999. అయితే ఈయన ఏం చేశారు, ఆఫ్రికాలో ఉండేటటువంటి యాంతి పాతిన్ రెవల్యూషనరీని అంటే దేనికి వ్యతిరేకంగా పోరాడారు, వర్ణ వివక్ష అంటే పాతిడ్ అంటే వర్ణ వివక్ష కదా, దానికి వ్యతిరేకంగా పోరాడారు అంటే దాన్ని యాంటీ పాతిడ్ అంటారు, అంటే దాన్ని తొలగించడం కోసం, దాన్ని పోగొట్టడం కోసం ఆయన జీవితాన్ని అంతటినీ అంకితం చేసి దాన్ని పోరాడడం అనేది జరిగింది. ఈయన యాంటీ ఆఫ్రికన్ యాంటీ అపార్థైడ్ రివల్యూషనరీ స్టేట్స్ మ్యాన్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్ హూ సర్వ్డ్ ప్రెసిడెంట్ సౌత్ ఆఫ్రికన్ ఫ్రమ్ టు 1999. ఇక్కడ ఇంకో విషయం ఇచ్చాడు చూడండి. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎవరి కోసమైనా సమ్ అమౌంట్ని కానీ దేన్నైనా నిధులను అలాంటి వాటిని కలెక్ట్ చేసి అక్కడ ఉండే వాళ్ళ కోసం, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఆ ధనాన్ని అంతటినీ వెచ్చించి వాళ్ళ యొక్క వెల్ఫేర్ను మాత్రం కోరుకునేటటువంటి వ్యక్తిని అంటే స్వార్థం లేకుండా అందరి యొక్క మంచి కావాలనుకునేటటువంటి వ్యక్తిని మనం ఫిలాంథ్రోపిస్ట్గా చెప్తూ ఉంటాము. హూ సర్వ్డ్ ప్రెసిడెంట్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ 1999 నుంచి ఈయన ప్రెసిడెంట్గా సౌత్ ఆఫ్రికాకి రావడం అనేది జరిగిందట.
మరి పిలిచేమి సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ని చేయలేదు. చాలా కష్టపడితే ఈయనకి ఆ పదవి అనేది వచ్చింది. ఎలా వచ్చిందో చెప్తారు చూడండి. హీ వాజ్ ద కంట్రీస్ ఫస్ట్ బ్లాక్ హెడ్ స్టేట్ అండ్ ద ఫస్ట్ ఎలక్టెడ్ ఏ ఫుల్లీ రిప్రజెంటేటివ్ డెమోక్రటిక్ ఎలక్షన్. అయితే ఈయన ఎలా ఉండేవారంట, ఫస్ట్ బ్లాక్ హెడ్ స్టేట్ అండ్ ఫస్ట్ ఎలక్టెడ్ ఫుల్లీ రిప్రజెంటేటివ్ డెమోక్రటిక్ ఎలక్షన్లో ఎన్నికైనటువంటి వ్యక్తి. అంటే పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎలక్షన్కి ఈయన ఎన్నుకోబడినటువంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, డైరెక్ట్గా వచ్చేసినటువంటి వ్యక్తి ఏమి కాదు. అలాగే ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి లారీ కింగ్. లారీ కింగ్ గారి గురించి కొంచెం చెప్తున్నారు. ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇంటర్వ్యూయర్ హోస్ట్ లారీ కింగ్ యాన్ అమెరికన్ టెలివిజన్ రేడియో హోస్ట్. ఇంటర్వ్యూ చేసేటటువంటి ఈ వ్యక్తి అమెరికన్ టెలివిజన్ రేడియో హోస్ట్ అట. అక్కడ ఉండేటటువంటి అతిథులు హోస్ట్ అని చెప్పి అంటూ ఉంటాము. హోస్ట్ అవార్డ్స్ ఇంక్లూడెడ్ 2 పీబాడీస్ అండ్ ఎమ్మీ 10 అండ్ కేబుల్ ఏసీ అవార్డ్స్. ఈయనకి 2 అవార్డులు అనేవి ఒకటి పీబాడీస్ అంటే ఇద్దరు బాయ్స్ అని అర్థం వస్తుంది దానికి. అందే ఇద్దరికి ఇద్దరితో కలిపి ఈయన చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ ఎవరు, ఇమ్మి. నెక్స్ట్ ఇమ్మి 10 కేబుల్ ఎస్ అవార్డ్స్ అనేవి ఈయనకి రావడం అనేది జరిగింది. హిజ్ కెరీర్ హీ హోస్టెడ్ ఓవర్ 50,000 ఇంటర్వ్యూస్. మరి ఎన్ని ఇంటర్వ్యూస్కి ఈయన హోస్టింగ్ ఇవ్వడం అనేది జరిగింది అని చూస్తే కనుక 50,000 ఇంటర్వ్యూస్ని ఈయన తీసుకోవడం అనేది జరిగింది. లారీ కింగ్ ఈజ్ అన్ అమెరికన్ టెలివిజన్ షో దట్ వాజ్ హోస్టెడ్ బై లారీ కింగ్ సిఎన్ఎన్ ఫ్రమ్ 1985 టు 2010. ఈయన అమెరికన్ టెలివిజన్కి ఎప్పటి వరకు ఈయన పనిచేశారు అనేది చూస్తే కనుక దీనికి సిఎన్ఎన్ నెట్వర్క్లో 1985 నుంచి 2010 వరకు పనిచేశారు. వాజ్ ఈ ఛానల్స్ మోస్ట్ వాచ్డ్ లాంగెస్ట్ రన్నింగ్ ప్రోగ్రామ్ విత్ ఓవర్ 1 మిలియన్ వ్యూవర్స్ నైట్లీ. ఎంతమంది వ్యూ చేశారంటే బాగా మిలియన్ పీపుల్స్ బాగా వాచ్ చేసేటటువంటి ఛానల్ అట. చాలా ఎక్కువ కాలం నడిచినటువంటి ప్రోగ్రామ్ అట ఈ ప్రోగ్రామ్. అయితే ప్రోగ్రామ్ విత్ ఓవర్ 1 మిలియన్ వ్యూవర్స్ నైట్లీ, 1 మిలియన్ వ్యూవర్స్ రాత్రి చూస్తూనే ఉండేవారట. ఎవరి నైట్ కింగ్ ఇంటర్వ్యూడ్ 1 మోర్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ పీపుల్. రాత్రికి రాత్రి అంటే ఎక్కువ నైట్ టైము ఈయన చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇంటర్వ్యూస్ అన్నింటిని ప్రసారం చేస్తూ ఉండేవారు. ఎవరెవరు ఇంటర్వ్యూస్ తీసుకున్నారు అనేది చూస్తే కనుక ఇక్కడ మనకి సెలబ్రిటీస్ అలాగే పొలిటీషియన్స్ అలాగే బిజినెస్ పీపుల్ వీళ్ళందరి యొక్క ఇంటర్వ్యూస్ తీసుకుని నైట్ టైము ప్రచారం చేయడం అనేది చేస్తూ ఉండేవారట. క్రిటిక్స్ హ్యావ్ క్లైమ్డ్ లారీ కింగ్ సాఫ్ట్ క్వశ్చన్స్ కంపారిజన్ అదర్ ఇంటర్వ్యూస్ విచ్ అలౌస్ హిమ్ టు రీచ్ గెస్ట్స్ హూ వుడ్ ఎవర్స్ ఇంటర్వ్యూ టఫ్. హిజ్ రిప్యుటేషన్ ఆఫ్ ఆస్కింగ్ ఈజీ అండ్ ఓపెన్ ఎండింగ్ క్వశ్చన్స్ హ్యాజ్ మేడ్ అట్రాక్టివ్ టు ఇంపార్టెంట్ ఫిగర్స్ హూ వాంట్ టు స్టేట్ దర్ పొజిషన్ వైల్ అవాయిడింగ్ ఛాలెంజ్డ్. ఇక్కడ మిగతా వాళ్ళతో ఈ ఇంటర్వ్యూ చేసేటటువంటి విధానం చూస్తే కనుక ఈయన అడిగేటటువంటి క్వశ్చన్స్ కానీ అడగడానికి అడిగేటటువంటి విధానం కానీ అర్థమయ్యేలాగా ఉండేవట. ఛాలెంజింగ్గా అన్నప్పటికీ కూడా మనం సమాధానం చెప్పడానికి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఈయన క్వశ్చన్ ఫామ్ చేసి అడిగేవారట. ఛాలెంజ్డ్ అండ్ కంటెంటియస్ టాపిక్స్ ఇక్కడ ఉండేటటువంటి ఏవైతే వివాదాస్పదమైనటువంటి టాపిక్స్ ఉంటాయో అలాంటి టాపిక్స్ని తీసుకుని అడిగేవారట. వెన్ ఇంటర్వ్యూడ్ ఆన్ లేట్ నైట్ విత్ కొనాన్ ఓబ్రీన్ కింగ్ సెడ్ దట్ సీక్రెట్ గుడ్ ఇంటర్వ్యూ టు ద గెస్ట్ టు టాక్ అబౌట్ హిమ్ హెర్సెల్ఫ్. మరి ఇక్కడ ఏంటి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని మనం ఏదో క్వశ్చన్ అడిగే కంటే కూడా ముందు మనం ఏమని అడగాలట, మీ గురించి మీరు చెప్పండి అని అంటే ఆయన ఎక్కువ వివరాలని లేకపోతే ఎక్కువ తన గురించినటువంటి సమాచారాన్ని మనకి అందిస్తూ ఉంటారు. అందుకని ఫస్ట్న మనం ఏ క్వశ్చన్స్ అడిగేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేయకుండా మీ గురించి మీరు చెప్పండి అని చెప్తే ఏం చెప్తారు, వాళ్ళకి చెప్పాలనుకున్నదంతా చెప్తారు. అప్పుడు ఏ విషయానైనా చెప్పలేదనుకుంటే అప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేసి ఆ విషయం చెప్పండి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అందుకని అది మంచి ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి యొక్క లక్షణం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అండ్ టు పుట్ వన్ సెల్ఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్, అందుకని ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది మంచిదని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. హూ వాజ్ నెల్సన్ మండేలా, నెల్సన్ మండేలా గారు ఎవరు, సివిల్ రైట్స్
అడ్వకేట్ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అండ్ సివిల్ రైట్ అడ్వకేట్ ఈయన అడ్వకేట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వర్ ద అవార్డ్స్ వన్ బై మండేలా? మండేలా గారు ఏమేమి అవార్డ్స్ని? ఓకే ఓకే, మొత్తం ఈయన అందుకున్నటువంటి భారతరత్న, నోబెల్ పీస్ ప్రైజ్ అండ్ నిషాన్ ఈ పాకిస్తాన్ ఇవి ముఖ్యమైనవి. నెక్స్ట్, వాట్ డు యు నో అబౌట్ అపార్థైడ్ మూమెంట్? అపార్థైడ్ మూమెంట్ గురించి మీకు ఏమి తెలుసు? వర్ణ వివక్ష అనేటటువంటి మూమెంట్ గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పి అడుగుతున్నాడు. ఏం తెలీదా? లెసన్ అందుకనే. వాట్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ మండేలా? మండేలా గారు చేసినటువంటి వర్క్స్ ఏంటి? నెక్స్ట్, హూ ఈజ్ లారీ కింగ్? ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఏమంటాం ఆయన్ని? ఇంటర్వ్యూ లారీ కింగ్ని మనం ఇంటర్వ్యూవర్ని అంటాం. అంటే ఇంగ్లీష్లో చెప్పాలి కదా.